ఒక 100 ఉన్నాయి, కేసీఆర్ చేసినవి 100 ఉన్నాయి, ఈయన చేసినది ఒకటి, ఆడవాళ్ళ బస్సులు చేసిన అంతే, ఏం లేదు ఈయన దగ్గర. చేసినట్టు కానీ 5 పథకాలు అమలు చేసిన ఉంటారు 100 రోజుల్లో. ఏ పథకం చేసిండు చెప్పు, ఏం పథకం చేసిండు? ఒకటి ఫ్రీ బస్సు పెట్టిండట, రెండు గ్యాస్ ఇచ్చిండట, 500కి గ్యాస్. అడుగుమాను ఎవరు రమ్మాను, ఊళ్ళో పుడతావు రమ్మాను, 500కి ఇచ్చిన ఇస్తున్నామని చెప్తారు కానీ 500కి. అది బోకర్ మాటలు, అవి బోకర్ మాటలు. ఫ్రీ కరెంట్ ఇస్తారట, ఇది కరెంట్ ఏమో, ఇంకా ఆడదాకున్నా మరి అది ఆడదాకున్నా కానీ. మహిళలకు 2500 ఇచ్చారటగా, ఇయ్యలే ఒక్క మనిషికి రాలే. రైతు బంధు పూర్తిగా అమలు చేసినాడు కానీ చేయలే, చేస్తున్నాడుగా ఇప్పుడు 9 లోపల చేసినామంటే చేస్తామంటే చేయలే. ఇప్పుడు లక్షల లగ్గాలు అయినాయి, 100,000 రూపాయలు తులం బంగారం పెడతాను, అది లేదు. చచ్చిపోతే 5 లక్షలు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు అవి అవి పోయినాయి. కేసీఆర్ కిట్ వస్తుండే 13,000 12,000 అవి లేవు, ఇవి లేవు. ఒకటి కేసీఆర్ పేగులు తీసుకున్నాడు, మెడకేసుకున్నాడు, ఇవి నేర్చిండు మాట, మనం బాంబులు అవుతాం అంతే. వాళ్ళ సంగతి తీస్తాడు కానీ చేతల్లో లేడు, మాటలాలు ఉన్నాడు చేతల్లో లేడు, మాటలాలు ఉన్నాడు చేతల్లో లేడు. చెప్పుడు వరకే ఉందా? అంత చెప్పుడు వరకే ఉంది అంతే. బాడ్ పేపర్ మీద పొంగిండు ఇప్పటిదాకా, ఇప్పుడు దేవుళ్ళ మీద పొంగుతున్నాడు. దేవుళ్ళు కూడా నమ్మకెళ్ళేది, ఇంతకుముందు బాండ్ పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళ మీద ఓట్లేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంట రేవంత్ రెడ్డికి? ఇక ఆయనకు అలవాటు, అవతలు అలవాటు అంతే అంటారు. ఇక్కడ అవతం మాట్లాడరా, ఏం చెప్తావు అమ్మ రేవంత్ రెడ్డి పైన? ఏం చెప్పాలి విజయ్, మాకేం ఉద్దరకం చేస్తున్నాడు, ఆయన వచ్చిన సంది మాకేం లేదు, అన్ని ఇస్తున్నాడు, పెళ్లి లగ్గాలయ్యి సావులయ్యి బతుకులయ్యి, ఆడళ్ళకు 200 ఇస్తున్నాడు, అవి లేవు ఇవి లేవు ఎక్కడ లేవు, ఏమిటికి ఎక్కిండు ఆయన, తౌటి వెళ్తున్నాడు. ఇచ్చినాడు 2500 ఇచ్చినాడు, 4,000 ఇచ్చినట పింఛన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక. ఎవరు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇయ్యలేడు, అవే రెండుకి ఇవ్వలేదు మాకు. అవే రెండు కేసీఆర్ ఇచ్చిన ఇస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చినాయి, కేసీఆర్ ఏమంటే అప్పుడు ఇచ్చిండు, అవే 200 కడికే ఇస్తున్నాడు, 2,000 కడికే ఇస్తున్నాడు మాకు. ఇక మాకేమి దొరకం లేదు బిడ్డే, ఇక ఇందు కట్టిస్తాము అవి కట్టిస్తామని ఇండ్లు అక్కడ గోడలు పెట్టుకున్నారు, అట్ల అట్లనే చీకిపోతున్నాయి. మరేమి ఇంత పేదలను చేసి పెద్దగా చేసి, నువ్వు పెద్దగా మా తోటి నీ కోట వేస్తావు, నువ్వు పెద్దగా ఇంకా అట్లా లేదు ఆయనకు. ఇక అన్ని అబద్ధాల మాటలు అన్ని జూట మాటలు చెప్తున్నాడు, ఇక పోతున్నాడు. ఇక నిలవాడు మాట్లాడేది లేదు, నిలవాడు చేసేది లేదు, పబ్లిక్ సమస్యలు అరుచుకునేది లేదు, అరుచుకున్నది లేదు. ఎట్లా మరి ఇక ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉండే బిడ్డ, మాకు కేసీఆర్ మంచిగా చేసిండు, అబద్ధం ఎందుకు ఆయన సాటుకున్నాడు, మేము మళ్ళీ ఉన్నాం, ఆయన మంచిగా చేసిండు. ఏం చేసిండు మంచిగా అంటే, రైతు బంధు పైసలు 20 రకాల పడుతుండే, అవి లేవు. ఇక షెడ్డది మంచిది, ఊరు నడుచుకుంటుండే, అదే ఉన్నోళ్ళని లేని వాళ్ళని నడుచుకుంటుండే, లేని వాళ్ళకి ఎందుకు కట్టిస్తా, ఉన్నోనికి ఏదో ఇస్తా, కరెంటు నీళ్ళు ఇవన్నీ కరెంట్ అన్ని సప్లై చేసిండు ఆయననే, ఈయన చేసిండు ఆయన చేసిండు, తెలియదు నాకు కానీ ఇలా గుర్తు. చేసారు మంచిగా వస్తుంది, ఆయన మంచిగా చేసిండు బిడ్డ అనకుంటా చేసిండు. ఈయననేమో అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతుండు, ఆ గడ్డెక్కుతున్నాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేస్తాము, ఏం ఆయనకు ఏం, మాకు మంచిగా లేదు, మంచిగా లేదు మాకు ఆయన, మాకు మంచిగా చేస్తలేడు, మేము వెయ్యం అంతే. రేవంత్ రెడ్డి కోట వేయరంటారు, వెయ్యం.